అసలు బేబీ సినిమా ట్రైలర్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే ఒక స్లో పాయిజన్ మూవీ లాగా, అంటే స్లోగా ఉంటుంది మూవీ, స్లో పాయిజన్ లాగా ఉంటుంది అనుకున్నాను. సినిమా కూడా అంతే స్లోగా ఉంది, కానీ అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు అసలు ఏం తెలుసలేదు. అసలు ఒక స్టోరీ కనెక్షన్ లేదు, స్క్రీన్ ప్లే సరిగా లేదు, డైరెక్షన్ సరిగా లేదు, కెమెరా వర్క్ సరిగా లేదు, కెమెరాకి వచ్చే లైటింగ్ సరిగా లేదు. సో ఇవన్నీ ఇప్పుడు అంటే మళ్ళీ ఒకటి అంటారు మనము అంతా బయటికి రివీల్ చేయడం. అసలు స్టోరీ ఏం చెప్పాలనుకుంటున్నాడు, అసలు హీరోయిన్ విలనా, హీరో విలనా, అసలు ఇంకొక అతను విలనా, అసలు ఎవరు విలను ఎవరో హీరో అన్నట్టు ఒక క్లారిటీ లేదు, ఒక విజువలైజేషన్ సరిగా గోల్ లేదు. అసలు ఏంటి చెప్పాలనుకుంటున్నాడు, వాట్ యూ వాంట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అన్నట్టు ఉందండి. అసలు ఏం చెప్పాలనుకున్నాడు ఇప్పటికీ నాకు క్లారిటీ కాదు. మేజర్ అయితే స్టోరీ, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీయే సరిగా లేదు, స్టోరీ ప్రెజెంటేషన్ పక్కన పెడితే. సో స్టోరీ అసలు ఏం చెప్పలేకపోతున్నారు. ఒక భగ్న ప్రేమికుడు చూపెట్టినప్పుడు భగ్న ప్రేమికుడు సరిగా లేదు, లాగింగ్ ఎక్కువ ఉంది, డ్రాగింగ్ ఎక్కువ ఉంది. స్లో పైదనప్పుడు మూవీ అన్నప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి, కరెక్ట్ ఉంది, నాన్ లీనియర్గా లేదు, లీనియర్గా వెళ్తుంది. ఏదో కొన్ని ఫ్లాష్ బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ లాస్ట్కు వచ్చి క్లైమాక్స్ వస్తుంది, కానీ మీదంతా లీనియర్గా వెళ్తుంది, లీనియర్గా ఓకే. కాకపోతే అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఎప్పటివరకు క్లారిటీ లేదు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు డైరెక్టరు, ఇది అమ్మాయి మోసగద్దేనా, లేకపోతే భగ్న ప్రేముడికి ఎప్పుడైనా నిజమైన ప్రేమించే అబ్బాయికి మన భగ్న ప్రేమ ఏమైనా దెబ్బలు తింటాయన్నట్టు చూపెట్టాలనుకుంటున్నా, లేకపోతే మోసమైన ప్రేమ అంటున్నా, అసలు ఏందో ఒక క్లారిటీ. మూడు కోణాల్లో చూపెట్టాలనుకున్నా కూడా మూడు కోణాల్లో కూడా క్లారిటీ లేదు. యాక్టర్ పర్ఫార్మెన్స్కి అయితే ఎవరి గురించి అయితే ఏం చెప్పుకోలేము. ఆల్రెడీ ఇప్పుడు మనకు వైష్ణవ చైతన్య సాఫ్ట్వేర్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ తాను ఏం చెప్పు ఎలాంటి యాక్టింగ్ ఉందో సేమ్ అలానే అనిపిస్తుంది. ఆమె చూస్తుంటే ఒక యూట్యూబ్ సినిమా చూసినట్లేదు, ఒక యూట్యూబ్ మూవీ వీడియో చూసినట్టు అనిపిస్తుంది, ఒక యూట్యూబ్ మూవీని ఒక వెబ్ సిరీస్ లాగా చూసినట్టు అనిపిస్తుంది, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ లాగా అట్లా ఆమె యాక్టింగ్ అలానే అనిపిస్తుంది. ఈ సినిమాలో మెచ్చుకోవాల్సిందంటే యాక్టింగ్ అంటే ఒకటి హీరోల తల్లి, హీరోల తల్లి అదేంటిది ఒక చెవిటిగా, ఒక మూగామెలాగా ప్రతిదీ బాగా క్లారిటీగా చెప్పింది. అసలు నాగబాబుని పెట్టినప్పుడు నాగబాబుని అసలు ఎందుకు పెట్టారు, అసలు నాకైతే ఒకసారి బాధ అనిపిస్తుంది. నాగబాబు అంత పెద్ద యాక్టర్ని అలా అంత పెద్ద వాల్యూ ఉన్న పర్సన్ అలా చిన్న పాత్ర చేయడం ఏందో కూడా నాకు ఇప్పటికీ అర్థం అవుతుంది. అది స్టార్ కాస్ట్ లాగా పెట్టాలనుకోలేదు, యాక్టింగ్ సరిగలేదు. అదేమిందంటే సాయి రాజేష్ నుంచి ఒకసారి కలర్ ఫోటో చూసినప్పుడల్లా ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వస్తున్నాము. కలర్ ఫోటో చూసినప్పుడు బాగుంది అనిపిస్తుంది, కానీ తర్వాత ఈ సినిమా చూసే వరకు అతనే నా తీసింది అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంటుంది. ఇందులో ఇంటర్వెల్ సీన్ ఏంటంటే వైష్ణవి చైతన్య లిప్ లాక్ అయిందంటే అది అందరికీ షాక్ ఇచ్చింది. అసలు అప్పటి వరకు ఓమ్లీగా ఉండేట వరకు ఇట్లా లిప్ లాక్ చేసే వరకు అసలు ఆమె క్యారెక్టర్ బ్యాడ్ గుడ్ అనేది చెప్పలేకపోతున్నాను. అంటే బేసికల్గా మీకు ఎమోషన్ అనేది పండించలేకపోయారా? సీన్స్ అన్ని న్యాచురల్టీ అనిపించింది, ఏమైనా సీన్స్ ఎలా అనిపించింది అసలు పర్ఫార్మెన్స్ కానీ ప్రెజెంటేషన్ కానీ న్యాచురల్గా ఏమైనా అనిపించింది? అసలు న్యాచురల్గా ఏమనిపించలేదు, యాక్టింగ్ ఏమైనా న్యాచురల్గా అనిపిస్తుంది అంటే అది లేదు. ఏమైనా ఎమోషనల్ ఎమోషనల్ తీసుకొస్తున్నట్టే ఎమోషనల్ లేదు. ఏమైనా తీసుకొస్తున్నట్టే ఒక్కటే మెచ్చుకోవాల్సింది విజయ్ బాలగునని, మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కనే మెచ్చుకోవాల్సి ఉంది. అతను ఒక సీన్ మొత్తం ఎంత పడిపోతున్న సీన్ కూడా అతను మ్యూజిక్ డైరెక్షన్ మ్యూజిక్ తోనే బయటకు లేపాలని యూట్యూబ్ సాంగ్స్ చేస్తూ ఇప్పుడు మూవీస్ చేస్తున్నారు. సో పాటల పరంగా పాటల వరకే హిట్ కొట్టాడా, బీజియం కూడా పర్లేదా, ఎలా ఉంది బీజియం, మ్యూజిక్ ఎలా ఉంది? అదే మ్యూజిక్ డైరెక్టర్ గా అయితే 100% న్యాయం చేసింది అనిపించింది. పడిపోతున్న సీన్లు కూడా అతను లేపుకొచ్చిండు తన మ్యూజిక్ డైరెక్టర్. అతనికైతే ఇప్పటికైతే ఒక మంచి ఫ్యూచర్ ఉంది, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఫ్యూచర్ ఉంది. అతను ఇప్పుడు ఇట్లా ఉన్నట్టే ఇప్పుడు ప్రతిదీ కాపాడుకోవాలి, అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే విజయ్ అసలు విజయ్దే మ్యూజిక్, అసలు మేర్చుకోవాల్సింది అంటే విజయ్దే మెయిన్ అసెట్ వచ్చేసి విజయ్దే. మిగతా ఏం లేదు, సినిమాటోగ్రఫీ అంతా కూడా లేదు, సరిగా చూపెట్టలేదు. టెక్నికల్ క్రాఫ్ట్ అయితే ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒకటి మా మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా లేదు, ప్రొడక్షన్ వాల్యూ కూడా చాలా చీప్ ఉంది. ఎడిటింగ్ కూడా అంతే తీసుకొచ్చింది, కానీ మధ్యలో మధ్యలో అక్కడక్కడ ల్యాగ్స్ ఉన్నాయి. ఆ డ్రాగింగ్ అసలు ఎందుకు తీసుకొచ్చింది, అంటే డైరెక్టర్ చెప్పాల్సి వచ్చింది, డైరెక్టర్ ఒపీనియన్ వల్ల అలా చేసుకున్నది నాకు ఇప్పటికీ అర్థం కాదు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఒక ఎడిటర్ టేబుల్కి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థం కావాల్సింది, కానీ అసలు ఏం చేసిందో కూడా తెలియదు. సో మనకేంటంటే ఈ సినిమా గురించి అయితే ఏం చెప్పలేను, ఒక ఒక బ్యాడ్ మూవీ కొంచెం అవుట్పుట్ వచ్చినట్టుని ఫీల్ అవుతున్నాను నేను. ఎస్పెషలీ విజయ్కి ఒకటే ట్యాంక్ చెప్పాలి, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బలగానండి. అతను వల్లనే సినిమా కొంచెం అటు మనం చూడగలుగుతాము, అతను పెట్టిన మ్యూజిక్ వల్ల. లాస్ట్కి వచ్చే పాట కూడా అసలు వాళ్ళు వైష్ణవ చైతన్య తీసుకెళ్లి ఒక సీన్, అసలు వైష్ణవ చైతన్య అంత బోల్డ్ నటించడం కూడా ఫస్ట్ టైం అందరూ షాక్ అవుతుంటారు. సో అది ఎందుకు పెట్టాల్సి వచ్చిన బోల్డ్ కూడా క్లారిటీ కూడా ఉంది, కానీ కొంచెం మిస్సింగ్ అవుతుంది అంతే. అసలు అతను చెప్పాల్సింది ఏమనుకుంటున్నాను, ఆ బోల్డ్ క్యారెక్టర్ కూడా అతను ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు, అసలు
సమ్ మిస్టేక్స్ ఉన్నాయి, లాజిక్ లేదు, లాజిక్ మిస్ అయితే. ఓవరాల్ గా ఎండింగ్ అనేది ఎలా ఉంది? ఎండింగ్ ఏమన్నా ఇమోషనల్ ఎండింగ్ కూడా ఇచ్చాడు. ఎండింగ్ కూడా అసలు ఎండింగ్ ఏమన్నా తీసుకొస్తానంటే ప్రేమిస్తే సినిమా లాగా ఎండింగ్ లాగా తీసుకొచ్చిండు, కానీ అట్లా కూడా ఒక ప్రేమిస్తానన్న కొంచెం బాధ అనిపిస్తుంది. ఏదైతే బాధ కూడా లేదు, అసలు క్లైమాక్స్ అయిపోతుందని అందరు షాక్ అయిందంటే వైష్ణవ చైతన్య లిప్లాక్ ఒకటి షాక్ అయ్యారు అందరు పబ్లిక్. అని ఏదంటే ఓవరాల్ గా ఏం చెప్పాలనుకున్నారు? ఓవరాల్ గా అయితే ఇట్స్ అ బ్యాడ్ మూవీ. థ్యాంక్ యూ.